ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి పరిపాలన భవనాన్ని నిర్మించుకొని నాతోని ప్రారంభింప చేసుకున్నందుకు నిజామాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులను అధికారులను 50 మంది ప్రజలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను మీ ముఖం మీద ఎండబడతా ఉంది నేను ఎక్కువగా టైం తీసుకోను మీరు కొంచెం నిశ్శబ్దంగా ఉంటే ఒక నాలుగు విషయాలు నేను మీకు మనవి చేస్తాను మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా మీ బిడ్డగా రాజకీయాలలో సమాజంలో ఉండే వాళ్ళు ఎప్పటికప్పుడు మన చుట్టూ ఏం జరుగుతా ఉందో ఆలోచిస్తా ఉండాల అవగాహన చేసుకోవాలి అర్థం అయిన వాళ్ళు అర్థం కాని వాళ్ళకి చెప్తా ఉండాలి అప్పుడే సమాజం చాలా బాగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటది కాబట్టి దయచేసి ఏ స్లోగన్ ఆపా స్లోగన్ ఆపు కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజ్ వేసుకుంటూ ముందుకు సాగే సమాజం చాలా ఉజ్వలంగా ముందుకు పోతుంది లేని వాళ్ళు చాలా దెబ్బతింటారు ఒకటే ఒక మాట మీకు చాలా అల్కగా అర్థమయ్యే మాట నేను చెప్తాను ఆనాడున్న నాయకత్వం ఒక చిన్న పొరపాటు చేస్తే కొద్దిగా ఒళ్ళు మర్చిపోయి ఉంటే బలవంతంగా మనల్ని ఆంధ్రప్రదేశ్ లో కలిపితే మళ్ళీ మన తెలంగాణ మనం వాపసు తీసుకోవడానికి 60 సంవత్సరాలు కొట్లాడిన అవసరం ఏర్పడింది